हुजराबाद उप एन्निक गुलाबी बास गुरी एला उंडबोतुंदी देब्बकु रेंडु पिट्टलु केसीआर तन व्यूहालकु पदुनु पेडुतुन्नारा अभ्यर्थी एंपिकपै अधिनेत व्यूहम एंटी तेलुसुकोवालनुकुंटुन्नारा अयिते प्राइम लाइन न्यूज़ प्रत्येक कथनानि चूडंडि। हुजराबाद अभ्यर्थिपै दृष्टि सारिंचिन सीएम केसीआर బీసీలైతే వీరేశం వకులాభరణం గెల్లు శ్రీనివాస్ యాదవుల్లో ఒకరికి ఛాన్స్ ఓసీలైతే రవీందర్రెడ్డి ముద్దసాని సరోజన రాజేశ్వరరావులకు ఛాన్స్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డితో మంత్రణాలు జరుపుతున్న అధిష్టానం ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఆరు నెలల్లోపు ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అస్తినాలో బీజేపీలో చేరినప్పటి నుంచి కేసీఆర్ నే టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈటల. హుజరాబాద్ లో గడప గడపకు తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పల్లె పల్లెను చుట్టి వచ్చేలా పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి తన పట్టు నిలుపుకోవాలన్న కసితో ఆయన విస్తృత ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇటు అధికార పార్టీ కూడా హుజరాబాద్ లో తమ దమ్ము చూపించుకోవాలనుకుంటుంది. మాటలతో తూట్లు పొడుస్తున్న ఈటలను ఓడించాలని కంకణం కట్టుకుంది. ఇందుకోసం మండలాలు గ్రామాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలను ఇన్ఛార్జిలుగా నియమించింది. హుజరాబాద్ లోని గల్లీ గల్లీకి మకాం వేసిన గులాబీ పార్టీ నేతలు కార్యకర్తలెవరూ కూడా ఈటల వెంట వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అలానే స్థానిక నేతలెవరూ కారు దిగకుండా చూసుకుంటున్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన ఇన్ఛార్జిలు వరుస సమావేశాలతో అప్పుడే ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థులతో సంబంధం లేకుండా పార్టీ తరపున సన్నాహక సమావేశంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముందు నుంచి హుజరాబాద్ నియోజకవర్గం ఈటలకు కంచుకోట. ఎందుకంటే వరుసగా ఆరుసార్లు ఈటల రాజేందర్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏడు సంవత్సరాల పాటు మంత్రిగా సేవలందించారు. దాంతో అక్కడ ఆయనకు సరితూగే అభ్యర్థి కోసం అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. హుజరాబాద్ క్యాండిడేట్ గా పలువురి పేర్లను గులాబీ దళపతి పరిశీలిస్తున్నారు. అందులో ప్రధానంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు సతీమణి సరోజన, వకులాభరణం కృష్ణమోహన్ పేర్లు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. వీరే కాకుండా వీరేశం, టీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సీనియర్ లీడర్ రవీందర్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేశ్వరరావు పేర్లు సైతం కేసీఆర్ లిస్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కేసీఆర్ గురించి, ఆయన వ్యూహాల గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరికీ అంతుచిక్కని నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొడుతూ ఉంటారు. అందులో ఆయన తిట్ట అని తలపండిన రాజకీయ మేధావులు సైతం అలవాటుగా చెప్తుంటారు. వీటన్నిటినీ బెరీజు వేసుకుని హుజరాబాద్ లో ఈటలను దెబ్బకొట్టాలని కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో జరిగిన కొన్ని ఎన్నికలకు సంబంధించిన కేసీఆర్ వ్యూహాలను పరిశీలిస్తే అందులో యువనేతలను పెట్టి రాష్ట్ర స్థాయి నాయకులను మట్టి కర్పించిన చరిత్ర కేసీఆర్ కుంది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యార్థి నేత సుమన్ ను పెట్టి వివేక్ ను ఓడించారు. అలాగే ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ లో బై ఎలక్షన్ లో యువకుడు నోముల భగత్ ను రంగంలోకి దింపి రాష్ట్రంలోనే సీనియర్ నేతగా పేరొందిన జానారెడ్డిని ఓడించారు. దీంతో ప్రస్తుతం హుజరాబాద్ లో సైతం అదే ఫార్ములాను కేసీఆర్ అనుసరిస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే టీఆర్ఎస్పీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈటలతో పోల్చితే గెల్లు శ్రీనివాస్ చాలా చిన్న స్థాయి నేత. అందులో అలాంటి నేతను పెట్టి ఈటలను ఓడించాలనే ఒక వ్యూహం కూడా కేసీఆర్ చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. చిన్న స్థాయి నేతను ఎన్నికల బరిలో నిలిపి ఈటల రాజేందర్ ను మట్టి కరిపిస్తే ఆ ప్రభావం బీజేపీపై కూడా పడుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతున్న కేసీఆర్ చిన్న స్థాయి నేతను ఈటల రాజేందర్ పై ప్రయోగించి గెలుపొందాలన్నట్లుగా భావిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు, అటు ఈటల రాజేందర్ని ఓడించడం ఒకటైతే బీజేపీకి ఈటల రాజేందర్ యొక్క స్థాయి ఏంటి అన్నది తన ఓటమి ద్వారా చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది వేచి చూడాలి. కెమెరామెన్ కుమార్తో నేతాజీ కొడియార్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్ నుంచి.